రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం కావడం, అందులోనూ మేడారం సమ్మక్క సారళమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. మేడారం వెళ్లే భక్తులు మొదట రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం రాజన్నకు అత్యంత ప్రీతికరమైన కోడెముక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అన్న పూజలు, అభిషేకాలు, అన్ని రకాల అర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేసి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణవేణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.